हाई फ्रेंड्स, वेलकम टू एडुकेशन कॉन्सेप्ट्स। फ्रेंड्स, मन की सेंट्रल गवर्नमेंट की संबंधी नेशनल बोर्ड ऑफ एग्जामिनेशन्स दी संबंधी मन की इंटरमीडिएट डिग्री क्वालिफिकेशन तो अप्लाई चेसेला मूड कैटगरी संबंधी पोस्ट की नोटिफिकेशन रावडम जरिगिंदि। सो अयिते ई वीडियोलो मनम ई जॉब नोटिफिकेशन एदैते उंदो दीनिकि संबंधी डीटेल्स स्टेप बाय स्टेप क्लियर गा तेलुसुकुंदाम। एवरकैते ई पोस्ट की अप्लाई चेयालने इंट्रेस्ट अयिते उंटुंदो वाळ्ळ वीडियोनी एंडिंग वरकु चूसी जॉब नोटिफिकेशन डीटेल्स अयिते पूर्तिगा तेलुसुकोंडि। इन केस ओकवेळ मीकु एमैना डाउट्स उंटे वीडियो कंप्लीट अयिन वेंटने कामेंट सेक्षन लो कामेंट चेसि वीलैनंत वरकु मी डाउट्स क्लियर चेयडानिकि प्रयत्निस्तानु। अलागे వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి ప్రయత్నించండి। చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పటివరకు జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ ఏమీ చేయకుండా మళ్ళీ ప్రత్యక్షం అయ్యారు ఏమిటి అని చెప్పేసి। ఫ్రెండ్స్, యాక్చువల్ గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక విభుచ్చమైన జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ విడుదల చేస్తుందని చెప్పి ఆల్రెడీ నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను। బట్ క్యాలెండర్ రిలీజ్ అయిన వెంటనే క్యాలెండర్ చూసి ఫుల్ ఫ్లెజ్డ్ గా షాక్ అయితే అయ్యాను। ఆ షాక్ నుంచి తేరుకోవడానికి నాకు చాలా డేస్ అయితే పట్టింది। सो అందువల్ల ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఇంకేమీ ఆశించలేమని చెప్పి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను షేర్ చేస్తే ఎంతో కొంతమందికి యూస్ అవుతాయని చెప్పి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను। సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి। ఇక నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే ఎన్బీఈ నుంచి రావడం జరిగాయి, అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మెడికల్ సైన్సెస్ నుంచి రావడం జరిగాయి। జాబ్ లొకేషన్ మనకి న్యూఢిల్లీలో ఉంటుంది। అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఒక భయంకరమైన విషయం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ₹1500 ఉంది। ఈ ₹1500 అప్లికేషన్ ఫీజు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఎకనామికల్లీ వీకే సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి। దానితో పాటు 18% జీఎస్టీ కూడా పే చేయాలి, అంటే అరౌండ్ మనకి ₹1750 లేదా ₹1800 అప్లికేషన్ ఫీజు అయితే అవుతుంది అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకే సెక్షన్. ఇక రిమైనింగ్ వాళ్ళు ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ వాళ్ళెవరికి కూడా అప్లికేషన్ ఫీజు లేదు, అంటే ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, దానితో పాటు అన్ని కేటగిరీలకు సంబంధించిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది లేకుండానే ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు। వీళ్ళైతే ఎంతో అదృష్టం అయితే చేసుకుని ఉండాలి, ఎందుకంటే ఇంత అప్లికేషన్ ఫీజు పే చేయకుండా చాలా సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి। ఇక నోటిఫికేషన్ సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి రీసెంట్గా బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి ఆర్ఆర్బీకి సంబంధించిన ఆఫీస్ అసిస్టెంట్, మల్టీపర్పస్, తర్వాత క్లర్క్, తర్వాత పీఓ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అయితే వచ్చాయి. సో ప్రజెంట్ ఉన్న లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల చాలామంది ఈ బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్కి కోచింగ్ అయితే తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు। బట్ మనకి నేషనల్ వైడ్ ఆలివ్ బోర్డ్ అనేది బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన జాబ్స్కి, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్స్కి కోచింగ్ ఇవ్వడంలో చాలా పాపులర్ అయితే అయింది। సో ఇప్పుడు మనకి ఆలివ్ బోర్డ్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తుంది। ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ మనకి కంప్లీట్గా ఫ్రీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు। ఈ ఎగ్జామ్ మీలో ఎవరైనా రాసిన వాళ్ళు మంచి మార్క్స్ ఎవరికైనా వస్తే వాళ్ళకి చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఈ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ, తర్వాత మాక్ టెస్ట్ సిరీస్లు కానీ ఉంటాయి, వాటి అన్నింటికి సంబంధించి అప్ టు 60% వరకు మనకి డిస్కౌంట్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు। మీరు ఏ కోర్సెస్ యాక్సెస్ చేసినా సరే అందులో అప్ టు 60% వరకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు। దానితో పాటు ఈ మార్క్ టెస్ట్ రాయడానికి మీరు ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు। మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి మాక్ టెస్ట్కి అటెంప్ట్ అయితే చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి అటెంప్ట్ అయితే చేయొచ్చు। దానితో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటివరకు మీరు ఎంతవరకు చదివారు, సో మిగిలిన వాళ్ళతో మనం ఎంతవరకు కాంపిటీషన్లో ఉన్నాం తెలుసుకోవడానికి కూడా ఇదైతే యూస్ అవుతుంది, ఎందుకంటే మనకి నేషనల్ వైడ్ ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తూ రాస్తూ ఉంటారు। సో అందుకోసం మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎంతవరకు అర్థం చేసుకున్నారు ఇప్పటివరకు అని చెప్పేసి తెలుసుకోవడానికి కూడా ఈ మాక్ టెస్ట్ అయితే రాయొచ్చు, కంప్లీట్లీ ఫ్రీ, అదైతే గుర్తుంచుకోండి। సో మీరు ఈ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి మనకి ఒక లాస్ట్ డేట్ కూడా ఉంది, ఆ లాస్ట్ డేట్ చూసుకుంటే నెక్స్ట్ డే అంటే జూన్ 24th నైట్ 7 o'clock వరకు మీకు ఈ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది, అదైతే గుర్తుంచుకోండి। ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశానని చెప్పి చాలామంది తిట్టుకుంటూ ఉండొచ్చు, అయినా కానీ జాబ్స్ ఏమి లేవు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్స్లో జాబ్స్ ఏమి లేవు కాబట్టి ఇటువంటి అన్ని జాబ్స్కి యూస్ అయ్యే ఇన్ఫర్మేషన్స్ అయితే షేర్ చేయాలి। ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి వచ్చే అరౌండ్ ఒక 25 డేస్ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఎందుకంటే నోటిఫికేషన్ మనకి ఈ మంత్ ఫస్ట్ రావడం జరిగింది, అంటే జూన్ 1st రావడం అయితే జరిగింది। బట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి, అంటే జూలై 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, అందుకోసమే నోటిఫికేషన్ని సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేయడానికి టైం అయితే వేస్ట్ చేశాను। దానితో పాటు ఇంకొక రీజన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఎలాగ వచ్చేస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంకెవరు పట్టించుకుంటారు అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ కూడా చేశాను। మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన భారీ జాబ్ క్యాలెండర్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి జాబ్లు వచ్చేస్తాయి కాబట్టి కొంతమందికైనా ఉంటాయని చెప్పేసి ఈ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను। ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే
నోటిఫికేషన్ని జూన్ 1వ తారీఖున రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 15వ తారీఖు అంటే జూలై 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు 14వ తారీఖు అనేది లాస్ట్ డేటు. ఇక ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ చూసుకుంటే మనకి సెప్టెంబర్ 20వ తారీఖున జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఎవరైతే అప్లై చేసిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ మెయిల్స్కి ఫార్వర్డ్ చేస్తాం లేదా అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అయితే చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవి నన్ను అడగండి. మీకు అప్లై చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్గా వాళ్ళే షేర్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోబోతున్న పోస్టుల నేమ్స్ చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకి సీనియర్ అసిస్టెంట్, సెకండ్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, థర్డ్ చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అకౌంటెంట్. ఇవైతే మనం తెలుసుకోబోతున్న మూడు కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు. ఇప్పుడు ఈ మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల వివరాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనం సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూసుకుంటే దీనికి సంబంధించి సెలెక్ట్ అయితే లెవెల్ 7 ప్రకారం శాలరీ వస్తుంది. అంటే అరౌండ్ మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే 50,000 ప్లస్ వరకు అమౌంట్ అనేది శాలరీ రూపంలో తీసుకోవచ్చు. అది గుర్తుంచుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 8 పోస్టులు ఉన్నాయి. ఈ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 8 పోస్టులో మనకి 3 పోస్టుని అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 1 పోస్ట్ని ఎస్సీ కేటగిరీకి, అలాగే ఓబీసీ కేటగిరీకి 4 పోస్టులని కేటాయించడం అయితే జరిగింది. అది గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. దానితోపాటు కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. అయితే కంప్యూటర్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి జూనియర్ అసిస్టెంట్. ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకుంటే మనకి సెలెక్ట్ అయితే శాలరీ చూసుకుంటే లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. అంటే అరౌండ్ మనకి జాబ్లో జాయిన్ అయిన వెంటనే నుంచి 20,000 నుంచి 25,000 మధ్య శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది గుర్తుంచుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 30, అంటే 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 30 వేకెన్సీస్ని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. అది చూసుకున్నట్లయితే మనకి అన్రిజర్వ్డ్కి సంబంధించి 5 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 6 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి సంబంధించి 3 పోస్టులు, ఫైనల్గా ఓబీసీ కేటగిరీకి సంబంధించి 16 పోస్టులని కేటాయించారు. ఇవైతే మనకి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులని కమ్యూనిటీ వైజ్ కేటాయించిన వివరాలు. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. బట్ మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఫైనల్గా చూసుకుంటే జూనియర్ అకౌంటెంట్, దీనికి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. శాలరీ చూసుకుంటే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే అరౌండ్ మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే 27,000 నుంచి 33,000 లేదా 35,000 బిట్వీన్ శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. 4 పోస్టులు ఉన్నాయి కదా, 4 పోస్టుల్లో మనకి చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు కేటాయించారు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1 పోస్టుని కేటాయించారు, అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి కూడా 1 పోస్ట్ని కేటాయించడం అయితే జరిగింది. అది కూడా మీరైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇవైతే మనకి పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్, శాలరీకి సంబంధించిన డీటెయిల్స్, అలాగే వాటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్స్ వివరాలు, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ వివరాలు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏజ్ లిమిట్స్ వివరాలు చూస్తే, ఏజ్ అనేది చూసుకుంటే పోస్టులకు అప్లై అయితే చేయడానికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. అంటే 18 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. ఇక మ్యాక్సిమం చూసుకుంటే 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అంటే 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజబిలిటీ కేటగిరీ అభ్యర్థులకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరిగాయి. ఇవైతే ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజు, ఆల్రెడీ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన బాంబు అయితే ముందే పేల్ చేశాను. మీరు ఎవరైనా చెక్ చేయకపోతే మళ్ళీ వీడియో ఫస్ట్లోకి వెళ్తే ఒకసారి కానీ చెక్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టోటల్గా మనకి 2 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1లో చూసుకున్నట్లయితే మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది. స్టేజ్ 2లో చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ 1కి సంబంధించిన వివరాలు చూసుకోండి. ఫ్రెండ్స్, మనకి స్టేజ్ 1కి సంబంధించిన ఎగ్జామ్ పేపర్లో మొత్తం మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. తర్వాత జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటాయి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి కూడా 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనకి 180 మినిట్స్ టైం ఇస్తారు. అంటే 3 అవర్స్ టైం ఇస్తారు. తర్వాత 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అదైతే గుర్తుంచుకోండి. దానితో పాటు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా అయితే ఉందని చెప్పారు. ఆ నెగిటివ్ మార్కింగ్ అనేది చూసుకున్నట్లయితే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25, అంటే 1/4 ఆఫ్ మార్క్ అనేది కట్ అవుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. అదైతే గుర్తుంచుకోండి. ఇదైతే నెగిటివ్ మార్కింగ్ సంబంధించినటువంటి వివరాలు. దానితో పాటు ఇది కంప్లీట్ అయిన వెంటనే మనకి స్టేజ్ 2 ఉంటుంది. అయితే ఈ స్టేజ్ 2కి మీరు సెలెక్ట్ అయితే అవ్వాలనుకుంటే మీరు స్టేజ్ 1 ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్లో కూడా మనకి క్వాలిఫింగ్ నేచురల్ మార్క్స్ ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 40% ఆఫ్ మార్క్స్ వస్తే నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అయిపోతారు. ఇక ఎవరైతే రిమైనింగ్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎకనామికల్ వేకెన్సీస్ ఉంటారో వీళ్ళు కంపల్సరీగా 50% ఆఫ్ మార్క్స్ అనేది ఎగ్జామ్లో రావాలి. వాళ్ళే అలా వస్తేనే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అయితే అవుతారు. అదైతే మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. ఇదైతే మనకి
స్టేజ్ 1 కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయల్స్. అయితే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, మనకి సీనియర్ అసిస్టెంట్ గాని జూనియర్ అకౌంటెంట్ గాని డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, బట్ జూనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో దానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కదా, మరి ఎగ్జామ్ పేపర్ అంతా ఒకేలా ఉంటే వీళ్ళకి కొంచెం నష్టపోతారు కదా అని మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ అని బేస్ చేసుకునే మనకి క్వశ్చన్ పేపర్ అయితే డిజైన్ చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ బేస్ మీదే ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. రిమైనింగ్ ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ ఉంటాయో వాళ్ళకి చూసుకుంటే డిగ్రీ బేసిస్ మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేజ్ 2, ఇందులో చూసుకుంటే కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ చెక్ చేయడానికి ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది. అందులో మనకి కంప్యూటర్కి సంబంధించిన ఆపరేషన్స్ చేయమని చెప్తారు. దాంతోపాటు ఒక 500 వర్డ్స్ అయితే ఇచ్చి దాన్ని టైప్ చేయమని అయితే చెప్తారు. ఇవైతే మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో ఆ స్కిల్ టెస్ట్ అనేది చూసుకుంటే ఓన్లీ క్వాలిఫయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. ఇక ఎవరైతే సీనియర్ అసిస్టెంట్కి కానీ జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి కానీ అప్లై అయితే చేస్తారో వాళ్ళు స్కిల్ టెస్ట్లో కూడా ఎవరైతే మంచి మార్క్స్ గెయిన్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ జాబ్ సెలెక్టింగ్లో కాస్త ముందుగా ఉంటారు. అదైతే గుర్తుంచుకోండి. ఇవైతే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ డీటెయిల్స్. ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను. చాలామంది స్టార్టింగ్లోనే చెప్పమంటున్నారని చెప్పి స్టార్టింగ్లోనే చెప్పేశాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ అయితే చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీలైనంత వరకు మీ డౌట్స్కి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. దానితోపాటు ఆలివ్ బోర్డ్ ఏదైతే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ మాక్ టెస్ట్ ఈ ఆఫర్ అయితే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు యూటిలైజ్ చేసుకోమంటున్నాను అంటే ప్రజెంట్ లాక్డౌన్ వల్ల చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇక స్టేట్ గవర్నమెంట్ ఏదో భారీ జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ ఇస్తుంది అనుకుంటే అంతకుమించి ఎవరు ఊహలకి అందని విధంగా అంతకుమించిన జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది. సో ఇటువంటి టైంలో మనం ఏవైతే ఉన్న జాబ్స్ ఉన్నాయో వాటికైనా సరే కొంచెం కాన్ఫిడెంట్గా అయితే ప్రిపేర్ అవుదాం. ప్రస్తుతానికి మనం ఎంత ధర్నాలు చేసినా ఏం చేసినా సరే ప్రభుత్వం మాత్రం చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే బిహేవ్ అయితే చేస్తుంది, బట్ ఏమవుతుందో ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది. సో ఎట్ ప్రజెంట్ నేను చెప్పేది ఏంటంటే వస్తున్న ప్రతి చిన్న జాబ్ నోటిఫికేషన్ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం స్టేట్ గవర్నమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ డిలే అయితే చేస్తుంది. ఎట్ ప్రజెంట్ నోటిఫికేషన్స్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేసే విధంగా కూడా ఉండకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏదైనా సరే జాబే కాబట్టి ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. చాలామందికి డ్రీమ్ జాబ్స్ అనేది ఉంటాయి, బట్ ఆల్టర్నేటివ్ జాబ్ కూడా జాయిన్ అవసరం అయితే వస్తుంది. దాన్ని అయితే గుర్తుంచుకొని ఈ జాబ్స్ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు. ఇన్ కేసు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటి నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.